బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ కల్కి చిత్రము ఎక్సలెంట్ కలెక్షన్లతో 3 వారాలను కంప్లీట్ చేసుకుంది. అన్ని చోట్ల ఎక్సలెంట్ హోల్డ్ చేసిన సినిమా పెద్దగా హాలిడేస్ అడ్వాంటేజ్ లేకుండానే సెన్సేషనల్ రన్ కొనసాగించి ఇప్పుడు 3 వారాలలో ఓవరాల్గా సాలిడ్గా లాభాలను కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇక 3 వారాల కలెక్షన్ల పరంగా ప్రీమియర్స్ బిగ్ పాన్ ఇండియా సక్సెస్ఫుల్గా నిలిచిన RRR మూవీ మరియు KGF Chapter 2 మూవీలతో కంపేర్ చేస్తే మటుకు 3 వారాల కలెక్షన్ల పరంగా పోటాపోటీ వసూలను సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. ముందుగా తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల విషయానికి వస్తే RRR మూవీ 3 వారాలలో 2 తెలుగు రాష్ట్రాలలో 261 కోట్ల రేంజ్లో సేరి కలెక్షన్లు 393 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. ఇక డబ్ మూవీ అయినటువంటి KGF Chapter 2 సినిమా 80 కోట్ల రేంజ్లో సేరి కలెక్షన్లు 130 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు కల్కి మూవీ 3 వారాలలో 177 కోట్ల రేంజ్లో సేరి కలెక్షన్లు 277 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇది కేవలం 2 తెలుగు రాష్ట్రాలలో వచ్చినటువంటి కలెక్షన్స్. ఇక వరల్డ్ వేడిక కలెక్షన్ల విషయానికి వస్తే RRR మూవీ సేరు పరంగా 3 వారాలలో 575 కోట్ల రేంజ్లో సేరు కలెక్షన్ అందుకోగా తర్వాత వచ్చినటువంటి KGF Chapter 2 చిత్రము 548 కోట్ల రేంజ్లో సేరును అందుకుంది. ఇప్పుడు కల్కి మూవీ కూడా 506 కోట్ల రేంజ్లో సేరు మార్కుని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్గా గ్రాస్ విషయాన్ని గమనిస్తే మటుకు RRR మూవీ 1057 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్ను సొంతం చేసుకోగా KGF 2 చిత్రము 1097 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. ఇప్పుడు వచ్చినటువంటి కల్కి చిత్రము 3 వారాలలో 1000 కోట్ల రేంజ్లో గ్రాస్ మార్కులను అందుకుంది. ఇది ఇలా ఉండగా లాంగ్ రన్లో కల్కి చిత్రము ఎలాంటి కలెక్షన్లతో జోరు చూపెడుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.